ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ బోధన శాశ్వత భర్తీలు లేకుండా విద్యపై ప్రభావం కాంట్రాక్ట్ పద్ధతిలో బోధనా సిబ్బంది నియామకంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి ఆర్జీయూకే చీఫ్ నోటిఫికేషన్ నిలుపుదల పిటిషనర్లను తొలగించవద్దని ఆదేశం ఉక్కు మంటలు ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాలలు నిర్మలా ప్రకటనతో కార్మికులు భగ్గు మళ్ళీ అదే మాట విశాఖ ఉక్కు అమ్మేస్తున్నాం వైసీపీకి మళ్లీ కేంద్రం జవాబు కడప స్టీల్ ప్లాంట్కు పర్యావరణ అనుమతులు మంజూరు స్టీల్ ప్లాంట్ ముట్టడితో హైటెన్షన్ రోజంతా రోడ్డుపైనే ఉద్యమకారులు గేట్లు తెంచుకొని దూసుకెళ్లే యత్నం అడ్మిన్ బ్లాక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఉక్కు ఫైనాన్స్ డైరెక్టర్ ఘోరావ్ జవాన్ల భద్రతతో లోపలికి తరలింపు రోడ్లను దిగ్బంధించిన నిర్వాసితులు కూర్చన్నపాలెం ప్రధాన రహదారిపై పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభన ప్లాంట్ లోపల చెట్లు కొట్టి రోడ్డు బ్లాక్ చిక్కుకుపోయిన నైట్ షిఫ్ట్ సిబ్బంది మోదీ జగన్ దిష్టిబొమ్మల దహనం హుటాహుటిన ఢిల్లీకి సీఎండి పరిస్థితిని కేంద్రానికి వివరించేందుకే అఖిలపక్షంతో వస్తా కాదంటే ఏకాంతంగానైనా కలుస్తా ఉక్కుపై ప్రధానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు నిర్మలా సీతారామన్ ప్రకటన రాష్ట్ర ప్రజలను బాధించింది విశాఖ ఉక్కు వారి సింటిమెంట్ కాపాడుకోవటానికి ఆందోళన ప్లాంటుకు పదిహేడు వేల ఐదు వందల ఎకరాల భూములు వీటి విలువే లక్ష కోట్ల రూపాయలు ఏడు వేల ఎకరాలు అమ్మితే ఆదాయం లేఖలో సీఎం దొంగ లేఖలు ఆపండి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పండి ఉక్కు ఉక్కు ఉద్యమకారులతో కలిసి నడవండి ఏ వన్ ఏ టూలే ప్లాంట్ను అమ్మకానికి పెట్టారు ప్రధానికి లేఖలు కాదు ఫోన్ చేయాలి ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు ధ్వజం వైసీపీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలి ఆ సీట్లకు టీడీపీ పోటీ చేయొద్దు అచ్చన్న అంత చీపా విశాఖ ఉక్కు విలువ ముప్పై రెండు వేల కోట్లేనా ఆంధ్రుల హక్కు తొక్కతో సమానమా కేంద్ర మంత్రి ప్రధాని ప్రకటనపై విస్మయం ఏడు వేల ఎకరాల భూమి విలువే డెబ్బై వేల కోట్లు స్టీల్ ప్లాంట్ విలువ యాభై వేల కోట్ల పైమాటే ప్లాంట్ కూడా నాలుగు వందల యాభై మెగావాట్ల పవర్ ప్లాంట్ ఆస్తుల విలువ మూడు లక్షలకు కోట్లకు పైగానే ఉక్కును ప్రజలే రక్షించుకోవాలి జగన్తో మాట్లాడాకే పోస్కోతో కేంద్రం ఒప్పందం మోసం ఏ వన్ ఏ చూలకు అలవాటైంది సబ్బం హరి రాజీనామాలే అస్త్రం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇదే హోదా ఉద్యమంలో నీరు గర్చకూడదు గంట రాజీనామాలతో ఉపయోగం ఏంటి ఉక్కు ప్రవేశీకరణ ఆగుతుందా అలాగైతే మేము అందుకు సిద్ధమే మంత్రులు షాతో ఏం మాట్లాడారో నిజం చెప్పండి అబద్ధం చెప్పినందుకు సంజాయిషీ ఇవ్వండి సీఎం జగన్పై ఎంపీ రఘురామరాజు ఆగ్రహం నేడే పురపోరు పన్నెండు కార్పొరేషన్లు డెబ్బై ఒక్క మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్ ఏలూరు చిలకలూరిపేటకు పచ్చ పచ్చజెండా రెండు వేల రెండు వందల పద్నాలుగు డివిజన్లు లేదా వార్డులకు పోలింగ్ ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు మందికి ఓటర్ స్లిప్ల పంపిణీ నిర్భయంగా ఓటేయండి అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం శాంతి భద్రత కొత్తతలకు ఆటంకం కలిగిస్తే నిర్బంధమే అధికారులను మెజిస్టీరియల్ అధికారాలు ఎస్ఈసీ బరిలోని అభ్యర్థులు ఏడు వేల ఐదు వందల నలభై తొమ్మిది మొత్తం ఓటర్లు డెబ్బై ఏడు లక్షల డెబ్భై మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి పోలింగ్ కేంద్రాలు ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది అత్యంత సమస్యాత్మకంగా రెండు వేల మూడు వందల ఇరవై ఓటర్లకు భారీగా ప్రలోభాలు ఓటుకు వెయ్యి నుంచి మూడు వేల పంపిణీ కొన్ని చోట్ల చీర జాకెట్టు వెండి నాణ్యాలు పంపిణీలో అధికార పార్టీదే పై చేయి పరిషత్తు పోరు లేనట్లే పదహారు నుంచి విదేశీ పర్యనటకు ఎస్ఈసి అసెంబ్లీ సమావేశాల పనిలో ప్రభుత్వం కొనసాగింప కొత్త నోటిఫికేషన్ హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు ఈ నెల వరకు రిటైర్ కానున్న నిమ్మగడ్డ కొత్త ఈ ఎస్ఈసి ఆధ్వర్యంలోనే ఎన్నికలు దద్దరిలిన పార్లమెంట్ ధరలపై ప్రతిపక్షాల ఆందోళనలు నినాదాలు పెట్రోల్ ధరపై చర్యకు సభ్యుల డిమాండ్ రాజ్యసభలో నోటీసును తిరస్కరించిన వెంకయ్య పదే పదే వాయిదా పడిన ఉభయ సభలు చివరికి రెండు నాటికి నేటికి వాయిదా సభలో గందరగోళాన్ని దేశమంతా చూపించాలా కాంగ్రెస్ సభ్యుడి డిమాండ్పై స్పీకర్ మండిపాటు ఆ పోలీసుల రికార్డు తీస్తా వారందరిపై చర్యలు తప్పవు చరిత్రలో నిలిచిపోయిన మహిళల పోరు వారికి అండగా ఉంటా చంద్రబాబు పార్లమెంట్లో ప్రస్తావిస్తా జయదేవ్ కొట్టి కేసులు మహిళా రైతులపై పోలీసుల ఫిర్యాదు రెండు కేసులు నమోదు పేలుసులపై దాడి చేశారట వైద్య విద్య అధ్యాపకులకు భారీగా పెరిగిన వేతనాలు ఏడవ పే కమిషనర్ వే ప్రకారం వేతన సవరణ సర్క్యులర్ జారీ రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమలు జూలై ఒకటిన ఈ సెట్ పరీక్ష నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించి ఈ సెట్ నోటిఫికేషన్ ఈ నెల పదిహేడున వెలువడనుంది దరఖాస్తులను మార్చి ఇరవై రెండు నుంచి మే పదిహేడు వరకు స్వీకరిస్తారు ప్రవేశ పరీక్ష జూలై ఒకటిన నిర్వహిస్తారు వ్యవసాయ విద్యుత్కు లెక్క పంపు సెట్లకు విద్యుత్ అందించే ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు రాష్ట్రం అంతటా బిగించాలని విద్యుత్ సంస్థల నిర్ణయం కేంద్ర సంస్కరణల్లో భాగమే రెండో విడత రుణం కోసమే ఎస్టీలు పండితులు రెండు కళ్ళ వారు పదోన్నతుల్లో ఎస్డిటీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోను సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా పాఠశాలల్లో స్కావేంజర్లు కాదు హెల్త్ కీపర్లను నియమిస్తాను టీచర్ల పదోన్నతులకు అడ్డంకులు తొలగించడానికి అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరవై తొమ్మిది శాతం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫిట్మెంట్ ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలు ఏపీ కన్నా ఎక్కువే ఇస్తామని సీఎం సంకేతాలు సిజీహెచ్ఎస్ తరహాలో ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల అమలుకు స్టీరింగ్ కమిటీ పంతొమ్మిదిన వయోపరిమితి పెంపుపై ప్రకటన ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో కేసీఆర్ ప్రగతి భవన్లో ఐదున్నర గంటల పాటు భేటీ పదిహేను నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పద్దెనిమిదిన ఉదయం పదకొండున్నర గంటలకు శాసనసభలో బడ్జెట్ సమర్పణ నిర్జన ఔషధి కేంద్రాలు మూత దిశగా సగం జనరిక్ షాపులు మందులన్నీ లేకపోవటము కారణమే షాపులు అక్కడక్కడ అవగాహన అంతంతే జనరిక్ మందులపై జనాల్లో అపోహలు ఎన్నో నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించనే టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలకే పరిమితమా మాటలే తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణపై విపక్ష చూపుతున్న మోదీ సర్కార్ యువత వ్యవసాయం మీద మక్కువ పెంచుకోవాలి భూమిని నమ్ముకున్నవాడు చెడిపోలేదు అని చెబుతుంటారు కానీ భూమిని నమ్ముకున్న వాడే సంతోషంగా ఉన్నాడు ఈ పరిస్థితి మారాలంటే ఈ తరం కూడా వ్యవసాయం మీద మక్కువ పెంచుకోవాలి రైతులను కష్టాలను తెలుసుకోవాలి అవసరమైతే ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి ఇలాంటి కథనాంశంతో తీసిన ఈ చిత్రానికి చక్కని విజయాన్ని ఇచ్చి రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలియచెప్పండి అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు సర్వానంద్ ప్రియాంక అరుల్ మోహన్ చంటగా నటించిన శ్రీకారం ఫ్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిషోర్ బి దర్శకత్వంలో గోపి ఆచంట రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పదకొండవ తేదీన విడుదల కానుంది ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం